మన ప్రియతమ నేత గౌరవనీయులు పెద్దలు పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా నియమితులైన మన నియోజకవర్గ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే సభా వేదికమైనటువంటి పెద్దలకు సర్పంచులకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులకు గండిచంద్ర మండల ప్రజానీకానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజు మనము వాలంటీర్ సత్కారానికి సత్కరించుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం ముందుగా వాలంటీర్స్ ని దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అలాగే ఈ రోజు మన రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల వారి కష్టాలని వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి సచివాలయాన్ని వాలంటీర్ సిబ్బందిని నియమించారు దేవుడు తల్లి సృష్టిస్తే జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సృష్టించారు ఎందుకు ప్రజల యొక్క కష్టాలను వాళ్ళ అవసరాలను తెలుసుకొని వారికి జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి వాలంటీర్ నియమించారు ఆ వాలంటీర్స్ చేసిన సేవ వారిని సైనికులతో పోల్చారు సైనికులతో పోల్చారంటే వాళ్ళ యొక్క వ్యవస్థ ఎంత గొప్పదో మనందరం గ్రహించాలి కరోనా లాంటి కష్టకాలంలో కూడా వాలంటీర్స్ మనకి ఎంతగానో సహాయపడ్డారు అలా సహాయపడి మనల్ని ఎంతో ముందుకు నడిపించారు అందుకని మనం జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా మా ప్రజలకి చేస్తున్న పథకాలకి సంక్షేమ పథకాలు అన్నిటికీ మనం ప్రతి ఒక్కళ్ళు అర్హులము వాటన్నిటినీ మనము అనుభవిస్తున్నాం ప్రతి రూపాయి మన చేతికి ఎటువంటి అవినీతి లేకుండా మన చేతులకు అందిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడ అదే పీఠం మీద ఎంత కాలం ఉంటే అంతకాలం మనం ఇద్దరు సంతోషంగా ఉంటాం అలా ఉండాలి అంటే మనందరం వారికి తోడుగా ఉంటూ వారిని నడిపించాలి అదే విధంగా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి మీద చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు ఆ బాధ్యతలకు మనందరం తోడుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆ పీఠం మీద ఎప్పుడు విజయ కేతనంతో ఎక్కువ మెజారిటీ తోటి గెలిపించుకొని వారిద్దరిని ఎప్పుడు మనం కాపాడుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను